Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ మహానాడులో జగన్ భజన. ఒంగోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల మహానాడు కార్యక్రమం సింగిల్ పాయింట్ మీద నడిచింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డిని అమ్మనా బూతులో తిట్టడం. చంద్రబాబు నాయుడు మొదలు వేదిక మీద నుండి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు జగన్ను తిట్టడానికే సమయమంతా కేటాయించారు. జరిగింది చూసిన తరువాత అసలు టీడీపీ మహానాడు పెట్టుకున్నదే జగన్ను తిట్టడానిక అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మామూలుగా ఏ పార్టీ అయినా ప్లానరీ లేదా మహానాడు లాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం మామూలే. భారీ కార్యక్రమాలు ఎందుకు పెట్టుకుంటాయంటే తమ గొప్పదనం లేదా అధికారంలో ఉన్న పార్టీ అయితే తాము జనాలకు ఏం చేస్తామని చెప్పుకునేందుకు ప్రాధాన్యతనిస్తాయి. ఎన్నికల దగ్గరలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామనే విషయాన్ని వివరిస్తాయి. పార్టీ ప్రణాళికలను జనాలకు వినిపిస్తాయి. తమకు అధికారాన్ని అప్పగించమంటూ విజ్ఞప్తి చేసుకుంటాయి. కానీ ఇక్కడ చంద్రబాబు ప్లస్ తమ్ముళ్ళు చేసిందేమంటే జగన్ను తిట్టడం. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పింది చాలా తక్కువ. ఎందుకంటే 2014-19 మధ్యలో చంద్రబాబు పరిపాలన ఎలాగుందో జనాలందరికీ బాగా గుర్తుంది. ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే తుంగలో తొక్కేయడంలో చంద్రబాబును మించిన నేత మరొకరు లేరు. మరి ఇంత చెత్త క్రెడిబిలిటీ ఉన్న చంద్రబాబు తనకు జనాలు మళ్ళీ అధికారం అందిస్తారని ఎలాగ అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. లాజికల్గా అయితే టీడీపీకి అధికారం దక్కే అవకాశాలు తక్కువనే చెప్పాలి. అందుకనే జనాల దృష్టిలో బూచిగా చూపించేందుకు చంద్రబాబు ప్లస్ తమ్ముళ్ళంతా జగన్ టార్గెట్ చేసుకున్నారు. అంటే చంద్రబాబు అంటుకునే రెండు రోజుల వరుసగా జగన్కు ప్రచారం చేసినట్లయింది. చంద్రబాబు తమ్ముళ్ళు చెబుతున్నట్లు జగన్ మీద జనాలకు వ్యతిరేకత ఉందనే అనుకుందాం. మరి ఇదే సమయంలో టీడీపీకి మళ్ళీ అధికారం అప్పగించాలని జనాలు అనుకుంటున్నారా? చంద్రబాబుకు అధికారం అప్పగించేంత వ్యతిరేకత జనాల్లో జగన్ పైన ఉందా అన్నదే అసలు పాయింట్. మరి ఈ ప్రశ్నకు తమ్ముళ్ళ దగ్గర సమాధానం ఉందా?